మండలం రాచర్లపాడు వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. హైవే రోడ్డు మధ్యలో టైరు పగిలిన ఓ లారీ నిలిచిపోయి ఉండడం, దాన్ని గుర్తించిన ఎమ్మెల్సీ డ్రైవర్ తమ కారును వేగంగా పక్కకు తిప్పడం, డివైడర్ కు తగిలి ఆ కారు 3-4 పల్టీలు కొట్టింది. దాంతో కారులో ఉన్న చంద్రశేఖర రెడ్డి, గన్మ్యాన్ శ్రీను, డ్రైవర్ వేణులకు గాయాలయ్యాయి. వెనుక సీట్లో కూర్చొని ఉన్న చంద్రశేఖర రెడ్డి వ్యక్తిగత పీఏ వెంకటేశ్వర్లు కారు పల్టీలు కొట్టే సమయంలో వెనుక కారు అద్దాలు బద్దలు కొట్టుకుని బయటపడడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం జరిగిన 10-15 నిమిషాల్లో మంగళగిరి నుంచి నెల్లూరుకు వస్తున్న జనసేన నాయకులు డాన్స్ మాస్టర్ జానీ, గునుకుల కిషోర్, మరికొంతమంది మరో కారులో వస్తున్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అనుచరులు, కార్తిక్ కుటుంబ సభ్యులు ఈ ప్రమాదాన్ని గమనించారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డిని గుర్తించి తక్షణ సహాయ చర్యలు చేపట్టారు. హుటాహుటిన చంద్రశేఖర రెడ్డిని తన కారులో జానీ మాస్టర్ నెల్లూరు అపోలో ఆసుపత్రికి చేర్చారు. ఈ విషయాన్ని ముందుగా N3 బ్రేకింగ్ న్యూస్ ద్వారా తెలుసుకున్న చంద్రశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు, వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు శ్రావణ్, కృష్ణ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ కృష్ణారెడ్డి, చంద్రశేఖర రెడ్డి భార్య, కొడుకు రానా, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అలాగే నెల్లూరు రూరల్ DSP వీరాంజనే రెడ్డి, బాలాజీనగర్ CI, పోలీస్ సిబ్బంది కూడా ఆసుపత్రికి చేరుకుని ఆరా తీశారు. అప్పటికే ఆసుపత్రి వైద్య సిబ్బంది, నిపుణులు అత్యవసర వైద్యం అందించారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాచర్లపాడు వద్ద జరిగిన ఆ ప్రమాదం కేవలం 5 క్షణాల్లో జరిగినట్లు అంటున్నారు. టైరు పంచరైన లారీ రోడ్డు మధ్యలో ఉండడం, దాన్ని తప్పించబోయి లెఫ్ట్ సైడ్ కు కారును తిప్పడం, ఆ కారు పల్టీలు కొట్టడం, కారులో ఉన్న చంద్రశేఖర రెడ్డి పీఏ వెంకటేశ్వర్లు చనిపోవడం జరిగింది. మిగతా 3 గాయాలయ్యాయి. ఇదంతా 5 క్షణాల్లో జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. వెంకటేశ్వర్ల మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.